హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు నేను సూపర్ స్టార్ మహేష్ బాబు మీద సిడిపి సంబంధించిన ఒక బ్యానర్ ఎడిటింగ్ అయితే చేశాను. సో స్టార్టింగ్ అయితే మీరు డెమో చూసారు కదా, ప్రివ్యూ చూపించాను కదా మీకు, సో అదేనమాట బ్యానర్ వచ్చేసి. సో దాని చెప్తే మన ఫొటోస్ అంటే ఫ్యాన్స్కి సంబంధించిన ఫొటోస్ అయితే రెండు పెట్టుకోవచ్చు, రెండు ఫొటోస్ మాత్రమే ఉంటుంది ఏంటో. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్యానర్స్, నేమ్స్ కానీ వెనక ఫొటోస్ కానీ లైటింగ్ ఎఫెక్ట్ చాలా మంచిగా అయితే ఉండేవి. ఫ్రెండ్ కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసాక డౌన్లోడింగ్ మెటీరియల్ ఉంటుంది. దాని అదే ప్లేస్లో కింద అక్కడ మనకి పీపీఎల్ ఫైల్ డౌన్లోడ్ అని ఉంటుంది, అక్కడ పీపీఎల్ ఫైల్ డౌన్లోడ్ ఉంటుంది. ఆ ఫైల్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పాస్వర్డ్ అయితే అడుగుతుంది, పాస్వర్డ్ ఎక్కడ ఉంది, ఏమి కథ అంటే ఇవి రెండు వరకు చూడండి. చూస్తే మీకు నాలుగు చోట్ల పాస్వర్డ్ అయితే కనబడుతుంది, పాస్వర్డ్ తీసుకోండి, మీరు కూడా ప్రయత్నించేయండి. సో పీపీఎల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఈ ఫోటో ఎడిటింగ్ చేయడం అయితే చాలా ఇది చేశాను, అంటే ఫొటోస్ కానీ వెనక లైటింగ్ ఎఫెక్ట్లకి ఇవన్నీ కూడా నేను ఇవి పిఎస్డి అనమాట, అంటే సిస్టమ్ వర్క్ అనమాట ఇది. పిఎస్డి మొత్తం నేను పిఎన్జికి కన్వర్ట్ చేసుకున్నాను, చాలా అంటే చాలా టైం పడుతుంది. సో మీరు దయచేసి వీడియో ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి ప్లీజ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక మనం సో మీరు ఇంకోటి వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయినా సపోర్ట్ చేయండి, కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్కి జాయిన్ అవ్వండి. డైలీ 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 అప్డేట్ అయితే వస్తుంది ఓకేనా. సో ఓకే ఓకే ఫ్రెండ్, ఇక లైట్ ఎందుకు వీడియోకి తెలుసుకోండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, డైలీ వీడియోస్ అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్, ఇంకెళ్ళి పదం వీళ్ళకి. సో ఫ్రెండ్ మర్చిపోకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, పాస్వర్డ్ తీసుకోండి ఓకేనా, నాలుగు లెటర్స్. ఓకే ఓకే ఫ్రెండ్, ఇంకా టాపిక్ వచ్చినట్టయితే ఫస్ట్ వచ్చేసి మన పిక్స్ ఇది ఫోటో ఎడిటర్. ఓకే ఫోటో ఎడిటర్ యాప్ కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే అక్కడ కొన్ని యాప్స్ అయితే ఇచ్చాను, అక్కడ ఇది ఫోటో ఎడిటర్ V7.7 అనమాట, దీన్ని అంటే దీని వర్షన్ యాప్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మనకు నెవెన్ కానీ న్యూ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 1280 పెట్టుకోండి విడ్త్. ఓకే హైట్ వచ్చేసి 853 అంటే 853, ఇక్కడ హిట్ వచ్చేసి 1280 పెట్టుకోండి అనమాట. ఓకే తర్వాత ఇక్కడ 6 పెట్టుకోండి, తర్వాత ఇక్కడ ఇంచెస్ పెట్టుకోండి ఓకేనా. సో ఇదంతా బాగా చూసుకోండి మీరు, ఇవైతే కరెక్ట్ అయితే పెట్టుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఏ ఒక్క లెటర్స్ కూడా మీకు మిస్టేక్ అయినా బ్యానర్ తిక్కమాక అయితే వస్తుంది. సో ఇవన్నీ కూడా కరెక్ట్ అయితే దింపేసుకోండి, నేను చెప్పింది ఇవన్నీ పెట్టేసుకోండి. పెట్టేసి ఇక్కడ రైట్ టిక్ కూడా ఒకే బటన్, ఓకే ఈ ఒకే బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఇక్కడ మనకి ఎంటీ ట్యాబ్ అయితే వస్తుంది. తర్వాత ఈ ఆప్షన్ ఇక్కడ పక్క స్క్రోల్ చేయండి, కింద ఉన్న టూల్స్ ఇవన్నీ ఇక్కడ పక్క కనండి పక్కకి. ఇలా అంటే ఇక్కడ మనకు టెక్స్ట్ అండ్ ఇమేజెస్ కనబడుతుంది కదా, నేను ఇక్కడ హైడ్ చేసి పెట్టాను, లాంగ్ ప్రెస్ చేశాను, దాని క్లిక్ చేయండి. చేస్తే మనకి ఇలాంటి ఒక ఎంటీ లేయర్స్ అయితే వచ్చింది, అంటే ఎంటీ ట్యాబ్ అయితే వచ్చింది. సో మీకు కింద డిస్క్రిప్షన్లో పీపీఎల్ ఫైల్ ఇచ్చిన పీపీఎల్ ఫైల్ అయితే ఇక్కడ ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ లేయర్ అనే ఆప్షన్గా కింద ఎట్ సైడ్ కనబడుతుంది కదా లేయర్, సో ఈ లేయర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక ఆప్షన్గా 3 డాట్స్ అని ఇక్కడ నా ఫింగర్ అవుతుంది మీకు. సో 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లోడ్ లేయర్స్ అని ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ చూసారా లోడ్ లేయర్స్ అని, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్ మేనేజర్ అయితే వెళ్ళిపోతుంది, అంటే మీ మొబైల్ ఉన్న ఫైల్ మేనేజర్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే సో నేను ఇక్కడ ఫైల్ మేనేజర్ అయితే వచ్చేస్తున్నాను. సో రైట్ ఓకే, ఇక్కడ ఇంటర్నేషనల్ స్టోరేజ్కి వెళ్తే వెళ్తున్నాను. సో ఇక్కడ నేను ఫేస్బుక్ ఇక్కడ 6 బ్యానర్ నెంబర్స్ వచ్చేసి 6 అనమాట. ఓకే అంటే పీపీఎల్ నెంబర్ వచ్చేసి 6 ఓకే బ్యానర్ అది. సో ఇక్కడైతే మొత్తం ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నాను, మీరు కూడా ఇదే విధంగా ఇదే స్టెప్ ఫాలో అవ్వండి, మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్, 26 లేయర్స్ అయితే వాడండి దీనికి. ఓకే బట్ మీకు క్లిక్ చేస్తాను, ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ లేయర్స్ ఫ్రెండ్. ఓకే ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్, ఫోటోస్, క్లాత్స్, లైటింగ్ ఎఫెక్ట్స్ చూసారు, ఇక్కడ లైటింగ్ పెట్టినాయి ఇట్ సైడ్ లైటింగ్స్, ఇక్కడ మహేష్ బాబు ఫొటోస్, వెనక లైటింగ్ ఎఫెక్ట్, ఇక్కడ పేపర్స్. సో ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్స్, ఇవన్నీ కూడా మొత్తం వచ్చేసి 26 లేయర్స్ అయితే వాడాను. తర్వాత నేను ఓకే చేస్తాను ఫ్రెండ్. దీంట్లో మీరు ఏం చేయాల్సిన పని లేదు ఫ్రెండ్, సో ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఇటు 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 మీ ఫొటోస్ నింపేసుకుంటే వర్క్ అయిపోతుంది. సో దీంట్లో ఏమైనా మీకు నచ్చింది అంటే మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ నేమ్ మీకు నచ్చలేదు అనుకో, కింద మహేష్ బాబు నేమ్ ఉంటుంది, ఆ నేమ్ నచ్చకపోతే ఇక్కడ 3 ఇక్కడ లేయర్స్ ఉంది ఆప్షన్ క్లిక్ చేసి, సో ఇక్కడ ఎక్కడ ఉంది, ఇక్కడ పైన ఉంది చూసారా, టాప్లో ఉందన్నమాట ఇది. ఓకే ఇదన్నమాట లేయర్ వచ్చేసి. ఓకే ఈ లేయర్ ఉందన్నమాట, దీని హైడ్ చేయండి. ఇక్కడ కన్ను ఉంది కదా, కన్ను సింబల్ మీద క్లిక్ చేయండి, కన్ను మీద హైడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇంకో నేమ్ చూసారు ఇక్కడ మహేష్ బాబు అని, సో ఈ నేమ్ క్లిక్ చేయండి. ఓకే ఇంకో నేమ్ వచ్చింది చూసారు ఇటు సైడ్. సో ఇలా అంటే రెండు టైప్ ఆఫ్ నెంబర్స్ అయితే ఇచ్చాను, అంటే పేర్లు అయితే ఇచ్చాను మహేష్ బాబు అని చెప్పి. సో మీకు ఇది నచ్చితే ఇది పెట్టుకోండి, అది నచ్చితే అది పెట్టుకోండి. ఓకేనా, సో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. నేను అయితే ఇది ఐడి చేస్తున్నాను, ఫస్ట్ అయితే పెడుతున్నాను. ఓకే ఫస్ట్ అయితే మళ్ళీ చేశాను. ఓకే ఇక్కడ ఈ బాక్స్లో ఫొటోస్ ఎలా నింపాలి చెప్తాను. ఓకేనా, సో ఇక్కడ ప్లస్ బటన్ కింద దాని మీద క్లిక్ చేయండి, తర్వాత ఇక్కడ ఫోటో గుర్తు మీద క్లిక్ చేయండి, తర్వాత ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఇదేమంటే మన ఫోటో ఎడిటర్కి సంబంధించిన గ్యాలరీ అనమాట, షార్ట్ కట్ గ్యాలరీ. ఈ గ్యాలరీ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ ఉన్న గ్యాలరీకి అయితే తీసుకెళ్తామంట. ఓకే నీ మీ మొబైల్ ఉంటుంది కదా, సో ఆ గ్యాలరీకి అయితే ఇట్లా రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత మీ ఫొటోస్ ఎక్కడ ఉండో పెట్టుకోవాలి. ఓకే మీ అంటే మీరు దిగిన ఫొటోస్, మీ ఫ్రెండ్స్ల ఫొటోస్ ఉంటే ఇక్కడైతే హ్యాడ్ అయితే చేసుకోవాలి. ఓకే సో ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ నా ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను. సో ఫోటోకి మాదిరి పెట్టేసి అప్లై క్లిక్ చేస్తాను. ఓకే క్లిక్ చేసి ఫోటో ఇక్కడ వెళ్తాను. సో ఫోటోకి ఆపోసిట్ పెంచుకుంటా, ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఆపోసిట్ మీద క్లిక్ చేయండి. ఓకే సో నేను ఆపోసిట్ అయితే పెంచాను. సో ఫోటో మీరు 2000 పెట్టి ఇలా జూమ్ చేసుకోండి, జూమ్ అవుట్ జూమ్ చేసుకోండి ఇలా. ఓకే సో ఇలా జూమ్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి మనం ఈ బాక్స్లో ఫోటో పెట్టుకుంది. ఓకే నేను పెడుతున్నా చూడండి, సో ఈ మాదిరి. ఓకే ఫోటోని సైజ్ చిన్న చేసుకోండి. ఓకే ఈ మాదిరి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఓకే ఈ మాదిరి. తర్వాత ఇక్కడ 3 లేయర్స్ మీద క్లిక్ చేయండి, తర్వాత ఇక్కడ మూవ్ వన్స్ సైజ్ అండ్ సైజ్ మీద క్లిక్ చేసి మీరు లిటిల్ లెఫ్ట్కి రైట్కి ఫోటో కూడా ఇలా మెల్ల మెల్ల జరుపుకోవచ్చు అనమాట, అప్ డౌన్ ఇట్లా జరుపుకోవచ్చు. ఓకే
సో నేను అయితే కొంచెం లెఫ్ట్ జరిపేశాను, తర్వాత రైట్ టిక్ క్లిక్ చేశాను, జూమ్ అవుట్ చేస్తాను. ఓకే, ఫోటో మొత్తం జూమ్ అవుట్ చేస్తాను. చూడండి, బాక్స్లో ఫోటో పెట్టేసిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మీరు ఇంకో ఇక్కడ ఇంకో బాక్స్ ఉంది కదా, సో ఈ బాక్స్లో ఇంకో ఫోటో పెట్టేసిన వర్క్ అయితే సింపుల్గా అయితే ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఇంకేమైనా మీ విలేజ్కి సంబంధించిన నేమ్ ఉందనుకోండి ఒకవేళ, సో అంటే మీ విలేజ్ నేమ్ కానీ ఏదన్నా ఒక డ్యాహెడ్ ఫ్యాన్స్ డైలాగ్ కానీ ఏదన్నా ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, ఇక్కడ మనకి ఇక్కడ ఇటు సైడ్ ఈ గ్యాప్లో రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మహేష్ బాబు మీద ఒక ఫోటో పెట్టిన కనబడుతుంది మీకు, చూడండి. సో ఇక్కడ నేను జూమ్ చేస్తాను. సో ఈ ఫోటో అన్నీ కూడా నేను పిఎన్జీస్ అయితే ఇవన్నీ పిఎస్డి ఫైల్ ద్వారా అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా చాలా టైం పట్టింది ఇవన్నీ చేయడానికి నాకు, సో అని చెప్తున్నాను మీకు. ఓకే, సో తర్వాత ఇప్పుడు నేను పెట్టిన ఫోటో అయితే నా ఫోటో అయితే డిలీట్ చేస్తాను, ఓకే అవసరం లేదు నాకు. సో మీరైతే పెట్టుకోవాలని చూపించా. ఓకే, చూడండి, సింపుల్గా అయితే ప్రాసెస్ ఇదే విధంగా మీ ఫోటోస్ పెట్టుకోండి. తర్వాత మీ నేమ్స్ ఏమంటే కింద గ్యాప్ లెట్ సార్ గ్యాప్ ఉంది కదా, గ్యాప్లో రాసేసుకోండి. ఓకే, తర్వాత ఫోటో సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పైన రైట్ టిక్ ఉంటుంది. ఓకే, రైట్ టిక్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు పెట్టిన ఫోటోస్ మీరు పెట్టిన నేమ్స్ ఇక్కడ అంతా అంటే లోడ్ అవుతుందన్నమాట. లోడ్ అయిపోయిన తర్వాత మనకు సేవ్ అని బటన్, ఇక్కడ ఇటు సైడ్ ఇంకో బటన్ వస్తుంది సేవ్ బటన్ అని, బటన్ వచ్చినాక చూపిస్తాను. ఫ్రెండ్ మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, సో చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఓకేనా, సో మీరు సపోర్ట్ చేస్తున్నా మన ఛానల్కి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి తీసుకొస్తాను. సో మీ సపోర్ట్ కోసం నేను వెయిటింగ్ చేస్తున్నాను. సో ఓకే ఓకే ఫ్రెండ్, ఇక అయితే మనకైతే లోడ్ అయితే అవుతుంది. ఇంకా ఎందుకంటే లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఫోటో నాకు తెలిసేది ఒక 25 MB అయితే వస్తుంది, 25 MB ఖచ్చితంగా అయితే వస్తుంది. ఓకేనా, ఫోటో సేవ్ చేసినా కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో ఇదైతే మనకు లోడ్ అయితే అవుతుంది. ఓకే, లోడ్ అయిపోయింది ఫ్రెండ్. ఇటు సైడ్ మనకి డౌన్లోడ్ బటన్ వచ్చింది పైన, దాన్ని క్లిక్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఫ్రెండ్ ఇక్కడ మీరు ఏంటంటే జేపీజీ ఫ్రెండ్, ఫస్ట్ జేపీజీకి వచ్చేసి ఇక్కడ క్వాలిటీ ఉంది కదా, క్వాలిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. ఓకేనా, 100 పెట్టండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఇంట్లో ఎఫెక్ట్స్ ఈ బటన్ క్లిక్ చేసి ఇది ఇక్కడ ఇది పెట్టుకోండి. ఓకే, 2400 ఈ ఎఫెక్ట్ పెట్టుకొని అప్లై చేయండి. తర్వాత ఇది వచ్చేసి నాన్ వెయిట్ అండి. ఓకే, ఇది అవసరం లేదు మనకి. తర్వాత సైజ్ చూసుకోండి, సైజ్ ఎంత వచ్చింది చూడండి. ఇప్పుడు నాకు తెలిసి ఒక 19 MB అయితే వచ్చింది. ఓకేనా, 19 MB. తర్వాత పిఎన్జీ పెట్టండి, పిఎన్జీ పెట్టి ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయండి. సేవ్ వేస్తే డైరెక్ట్ మీకు గ్యాలరీకి అయితే వస్తుంది. సో మనకు అప్పుడు నాకు తెలిసి 20-25 MB అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఓకేనా, సేవ్ అయిన తర్వాత మీకు గ్యాలరీ తీసుకెళ్ళి ఫోటో జూమ్ చేసి మీకు చూపిస్తాను. కొంచెం వెయిట్ చేయండి, సేవ్ అయితే అవ్వాలి. ఓకే ఫ్రెండ్, మనకైతే ఫోటోస్ సేవ్ అయిపోయింది. సో అయితే గ్యాలరీ ఇప్పుడు ఈ యాప్లో వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో చెప్పాను కదా మీ ఫోటోస్ అయితే నింపుకోవాలని చెప్తున్నాను, అయితే నింపలేదు, నింపకుండా సేవ్ చేసినా మీరు అయితే నింపుకోండి. ఓకే, తర్వాత గ్యాలరీకి వెళ్తాను. సో గ్యాలరీకి వచ్చేసి ఫోటో ఎక్కడ వచ్చింది, ఇటు సైడ్ అయితే వచ్చింది. ఫోటోను ఓపెన్ చేసి దీని MB అంటే దీని సైజ్ ఎంత వచ్చింది చూస్తాను. 3 lens ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, 23 MB అయితే వచ్చింది. చెప్పాను కదా 23 MB అయితే వస్తుంది, అంటే 20 లోపు అయితే వస్తుంది. చెప్పిన ఫోటో జూమ్ చేస్తున్నాను ఫ్రెండ్ ప్రీవియస్లీ క్వాలిటీ, ఇక్కడ పైన వచ్చిన నేమ్ అయితే వచ్చింది ప్రీవియస్లీ క్వాలిటీ. ఫోటో క్లారిటీ అయితే మనకి ఏమాత్రం తగ్గదన్నమాట. ఓకే, ఇక్కడ నేమ్ క్లారిటీ కానీ ఫోటో క్లారిటీ కానీ ఏమాత్రం మీకైతే తగ్గదు. ఓకే, సో నేను ఇంకా ప్రీవియస్ చూడండి, ఇంకా దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఇదైతే దూరం ఉంది కాబట్టి మొత్తం బ్లర్ అయితే ఉంది, అదంతా చాలా బ్లర్ అయితే ఉంది. సో మనకు మెల్లమెల్లగా అయితే క్లారిటీ అయితే పెరుగుతుంటుంది, ఫోటో ఒక క్లారిటీ ఇంకా చూసారా పెరుగుతుంది. చూడండి ఇప్పుడు చేతులు ఉన్నాయి కదా, ఇక్కడ వేలు చేతులు చూడగా నీట్గా అయితే అయిపోయింది. ఓకే, సో ఇక్కడ పెట్టిన ఏ ఒక్క ఫోటో కానీ ఇక్కడ పెట్టిన టాప్లో పెట్టిన ఫోటోస్ ఇక్కడ ఉండదు కదా, ఈ ఫోటో కానీ నేను జూమ్ చేసి చూసి జస్ట్ వెయిట్ చేయండి. చూడండి ఈ ఫోటో కూడా అయితే మనకు మెల్లమెల్లగా అయితే హెచ్డీ క్లారిటీ అయితే కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ ఈ ఫోటో కూడా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఏ ఒక్క ఫోటో కానీ మనకైతే హెచ్డీ క్లారిటీ అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక ఫోటో పెట్టాను చిన్నగా. సో ప్రతి ఒక్కరు కూడా మనకైతే హెచ్డీ క్లారిటీ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ పెట్టిన బాక్సెస్ చూడండి, బాక్స్లో కూడా మనకైతే హెచ్డీ క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి ప్రతి బ్లర్ ఉంది కదా, ఇప్పుడు నీట్గా అయితే అవుతుంది. చూడండి ఇంకా మెల్లమెల్లగా అయితే మనకైతే నీట్గా అయితే అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్ ఇదే ఫ్రెండ్స్, సో ఫోటో చూసే కదా ఫుల్ హెచ్డీ క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఈ బ్యానర్లో మీ ఫోటోస్ పెట్టేసుకొని మీరు కూడా ప్రింట్ తెప్పించుకోండి, ప్రింట్ తెప్పించుకోవడం వర్క్ అయితే అవుతుంది అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్, ఈ వీడియోలో గింతే. సో ఫ్రెండ్ పాస్వర్డ్ అయితే ఇందాక చూపించాను, 4 చోట్ల పాస్వర్డ్ అయితే చూపించాను, అడగటే 4 ప్లేస్లో పాస్వర్డ్ చూపించాను. పాస్వర్డ్ వేసుకోండి, మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీరు కూడా యూస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఇంకా ఫైన్ ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, మిస్ అవ్వకండి, డోంట్ మిస్. ఓకేనా, సో అందరి మీద కుమ్ముకొని వస్తాను. సో మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్, ఇంకా నేను ఉంటాను. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, వందే మాతరం. We'll be right back.